తప్పకుండా చేస్తామండి. ఇంకా ఈ ప్రస్తుతానికి తెలియలేదండి, సారీ ప్రస్తుతానికి తెలియలేదు. థ్యాంక్ యూ. సోషల్ ఫ్యాంటసీ నేనే అతనికి కథ చెప్పాయండి, అది సోషల్ ఫ్యాంటసీ కథ అయింది. నేను ఎంచుకోలేదండి నా, బట్ మనకి ఎప్పుడు ఉండేది, నాకు ఎప్పుడు ఉండేది తాతగారి సినిమాలు చూసాం, బాబాయ్ చాలా సినిమాలు వచ్చినాయి మన తెలుగులో సోషల్ ఫ్యాంటసీ కథలు. సో అలా మనకు ఉంటుంది ఎప్పుడు ఒక ఆర్టిస్ట్గా అలాంటి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ కథలు రావాలి కదండి, కథ వస్తేనే మనం చేయాలి. సో నాకు ఆ కథ వశిష్ట తీసుకొచ్చి వినిపించడం జరిగింది. దేని దగ్గర ఆదిత్య తీసుకొస్తారా? అయితే కదండి, 5వ తారీఖు రిలీజ్, ఇంకో 4 రోజులు చూసేయండి. టైం ట్రావెల్ అంటే ముందు టీజర్ రిలీజ్ అయినప్పుడు మగధీర అన్నారు, టీజర్ రిలీజ్ అయిన తర్వాత బాహుబలి అన్నారు, ఇప్పుడు మీరు ఆదిత్య 3 6 అంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండి, ఎందుకంటే మీరు చేసే కంపారిజన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సో ఐఎమ్ ఐ బి రియలీ ప్రౌడ్ ఇఫ్ మై ఫిల్మ్ ఆల్సో స్టాండ్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నామండి, తర్వాత పాండమిక్ తర్వాత డిజిటల్ స్పేస్ బాగా పెరిగింది, అందరికీ తెలిసిందే, నేనేం దాచేదే కాదు. డిజిటల్ స్పేస్ హ్యాస్ ఇంక్రీస్డ్ హ్యూజ్, తెలుగు సినిమాలకి డిజిటల్ స్పేస్లో వచ్చే వాల్యూ బాగా పెరిగింది. సో ఆ వాల్యూ మాకు బై ద టైమ్ ఇంకొక షెడ్యూల్ అంటే థర్డ్ షెడ్యూల్ పాండమిక్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసే టైంకి మాకు డిజిటల్ స్పేస్లో మాకు బాగా వాల్యూ కనిపించింది. సో ఆ వాల్యూ కనిపించినప్పుడు ఎస్ వి ఎక్స్పాండెడ్ లిటిల్ మోర్. అమ్మా నీకు రెండు దీని అడిగారు కదా, చెప్పు. ఎందుకంటే బింబిసారులుగా